మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. దాసోహం కోసలేందస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. నా పేరు హనుమాన్. ఆ చిన్నప్పటి నుంచి నా దవడ పగలటం వల్ల, దేవేంద్రుడి వజ్రఘాతం వల్ల అలా పిలువబడుతున్నాను. నేను వాయునందనుణ్ణి. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిశ్చ ప్రహరత పాదపైశ్చ సహస్రశః. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. ఒక రావణుడు కాదు, 1000 మంది రావణులు వచ్చినా నేను రాముణ్ణి ఆశ్రయించాను, లక్ష్మణ్ణి ఆశ్రయించాను, రామచంద్రుణ్ణి ఆశ్రయించినటువంటి సుగ్రీవుణ్ణి ఆశ్రయించినటువంటి ఆ యొక్క వాయునందనుణ్ణి కనుక, ధర్మశీలత నాలో ఉంది కనుక, 100 కాదు 1000 మంది రావణులు వచ్చినా కూడా నాకేమీ భయము లేదు. అర్ధయిత్వా పురీం లంకాం శోషింపజేసేస్తాను నేను లంకానగరాన్ని. అభివాద్యచ మైథిలీం, వెళ్ళి ఆ తర్వాత మళ్ళా నేను జానకీదేవి యొక్క శ్రీచరణాలకు నమస్కారం చేస్తాను. సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. రాక్షసులంతా కూడా కనురెప్ప వేయకుండా ఉండేటువంటి సమయంలో ఒక సమృద్ధిగా ఉండేటువంటి హృదయంతో నేను మళ్ళా వెనక్కి వెడతాను. ఇది ఆయన ప్రతిజ్ఞ. చేశాడా లేదా లంకానగరాన్ని అంతా కూడా, దానికి ఉండేటువంటి తేజస్సుని, దునిరీక్షంగా ఉండేటువంటి లంక యొక్క వైభవాన్నంతటికీ కూడా నిప్పు పెట్టెళ్ళాడు. అంటే లంక యొక్క బలాలన్నీ కూడా ఆ ప్రసాదాలు, రుజువులు, అలాగే అగర్తలు, వీటి శక్తులతో అది ఉంది. కానీ ఏదైతే వైభవపేతంగా బయటికి కనిపిస్తుందో ఆ వైభవాన్నంతా కూడా నశింపజేసి తర్వాత ఆయన వెళ్ళాడు. ఏది చేశాడో అదే చెప్పాడు. ఆ తర్వాత మళ్ళా ఆయన వచ్చాడు. చక్కగా వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళి ముందుగా జాంబవంతుల వారికి చెప్పాడు. జాంబవంతుల వారు అడిగారు, అయ్యా చూశాను సీతమ్మనని చెప్పావు, మన వాళ్ళందరూ కూడా కోతులు తోకెత్తేసుకుని హాయిగా ఇంకా సుగ్రీవుడికి మనం భయపడక్కర్లేదని చెప్పి మధువనంలోకి వెళ్ళేసి చెట్లు అవి ఎక్కి బాగా తాగేసి ఆనందిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే సుగ్రీవాజ్ఞ మరణాంతకమైనటువంటి భయం కాబట్టి వాళ్ళు ఆనందిస్తున్నారు. కానీ పెద్దవాడైనటువంటి జాంబవంతుడు ప్రశ్నించాడు, అయ్యా చూశాను సీతమ్మని అన్నావు, ఎలా ఉంది ఆవిడ పవిత్రత, ఎలా ఉంది ఆవిడ చరిత్ర, రాముడికి చెప్పాలి, చెప్పేటప్పుడు ఎలా చెప్పాలో అలా చెప్పాలి. అప్పుడు హనుమంతుడు చెప్పాడు పెద్దవాడైనటువంటి జాంబవంతుడు వారికి. ఇందులో మళ్ళా తగ్గించవలసినటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలను సంక్షిప్తం చేస్తారు. ఎందుకంటే ఔచిత్యాన్ని పాటించడం కోసం. కాబట్టి ఈయన ద్వారా మళ్ళా ఆ లంకానగరంలో హనుమంతుడు చేసిందన్నంతా విన్నాడు. దీంట్లో ఏమీ కూడా మనం సంగ్రహించాల్సిందంటూ ఏమీ లేదు, అంతా యథాతథంగా రాముడి దగ్గర చెప్పేసేయచ్చు అని చెప్పి ఒక తీర్మానం చేసేసారు. ఆ తర్వాత ఎప్పుడైతే తాతగారు మెచ్చుకున్నారో ఆంజనేయ స్వామి వారికి బాగా ఉత్సాహం వచ్చేసింది. అంటే మనం మంచి పనులే చేస్తూ ఉంటాం, పక్క వాళ్ళంతా కూడా మంచి పనులే చేస్తున్నారా నాయన అని చెప్పి చెప్తారు. కానీ మనం పాఠం ఎవరి దగ్గర చెప్పించుకున్నామో, వాళ్ళు వచ్చి నాయన నువ్వు మంచి పని చేస్తున్నావరా అని చెప్పి చెప్పారనుకోండి, మనకు ఆనందం వేస్తుంది. కాకపోతే ఆంజనేయుడికి ఎప్పుడైతే ఆ యొక్క భగవానుడైనటువంటి జాంబవంతుడు, ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, త్రివిక్రముడే మహావిష్ణువు ఎదిగినప్పుడు 3 సార్లు ప్రదక్షిణం చేసి ఆయనకి మంగళాశాసనం చేసినటువంటి మహానుభావుడు కనుక, ఆయన చెప్తే ఈయనకి ఊరట కలిగింది, ఆనందం కలిగింది. అప్పుడు రాముడి దగ్గరికి వచ్చి చెప్తే రాముడు అన్నాడు, అయ్యా నువ్వు చేసినట్టుగా ఎవరూ చేయలేరయ్యా, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తే అది వేరు, రాముడు చెప్తే అతిశయోక్తులు ఉండవు. రాముడు చెప్తే సత్యాయ మితభాషిణాం యశసే విజయీషూణాం ప్రజాయి గ్రహమేధినాం. వాళ్ళు సత్యం కోసం తక్కువగా మాట్లాడతారు వాళ్ళు. అంటే తక్కువగా మాట్లాడతారు అంటే మరి రాముడు బోళ్ళన్నిసార్లు మాట్లాడాడు కదండి, అవన్నీ ఎక్కువగా మాట్లాడా అనకూడదు సార్. తక్కువగా మాట్లాడతారు అంటే అతిశయోక్తులు లేకుండా మాట్లాడతారు. మామూలుగా ఎక్కువగా ఒకటి గురించి లేనివన్నీ చెప్పేసామనుకోండి, వాళ్ళు అవన్నీ ఉండకపోతే వాడి ఎందు ఒక వైమనస్యం కలుగుతుంది. వాళ్ళు ఎంత ఉందో అంత చెప్తే ఆనందం కలుగుతుంది. హనుమంతుల్లో ఎంత శక్తి ఉందో తెలుసు కనుక అంతే చెప్పారు మన రామచంద్రస్వామి. అంతేకాదు
కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుర్లభం మనసాపి యదన్యేన నశక్యం ధరణీతలే. ఇప్పుడు వర్తమాన కాలంలో నువ్వు తప్పించి ఎవరు ఇంత గొప్పగా కార్యాన్ని చేయలేరయ్యా. మన రామచంద్రస్వామి చక్కగా మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి గురించి చెప్తూ ఉంటే ఎన్నిసార్లు విన్నా కూడా అవి ఇంకా వినాలనిపిస్తుంది. ఇదంతో మమదీనస్య మనోభూయ ప్రకర్షతి ఇదిహాస్య ప్రియాఖ్యాతు న కుర్మి సదృశం ప్రియం. చాలా బరువైనటువంటి మాట మనం గ్రహించాలి. నీకు దీనికి సమానమైనటువంటి పనిని నీకు నేను చెయ్యలేను అని చెప్పి చెప్తున్నాడు. రాముడి మాటలు చాలా సూక్ష్మంగా ఎప్పుడు కూడా మనం గ్రహించాలి. కృతేతు ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతన అని చెప్పి మరి అక్కడ చెప్పారు కదా సముద్రుడు వాళ్ళు. ఇటువంటి ధర్మ నిరతి నిజమైనటువంటిది కాదా అని మనం ప్రశ్నించకూడదు. ఇక్కడ ఆ స్థాయిలు దాటిపోయినటువంటిది భగవంతుడి యొక్క వాక్కు. ఆయన ఏం చెప్తున్నాడు, నహి ప్రత్యుపకృతిం యత్వయోపకృతం గపే. నువ్వు నాకు ఏదైతే చేసావో ఉపకారం దానికి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలి అని అనుకోవట్లేదు హనుమా. అంటే ఏమండి, రాముడిలో మరి ఇంతకుముందు లక్ష్మణుడు చెప్పాడు కదండి కథంచిత్ ఉపకారేణ కృతేనైకేన దుష్యతి అని చెప్పి, అది తిరోహితం అయిపోయింది కదా. మరి ఆయనే చెప్తున్నాడు ఎవరూ చేయనటువంటి అసాధ్యమైనటువంటి కార్యాన్ని సుసాధ్యం చేసావయ్యా అని చెప్పి చెప్తున్నాడు. నీకు మళ్ళా నేను ప్రత్యుపకారం చేయను అని అంటున్నాడు. ఇది ఏమీ బాగాలేదండి ఇది అని మనం అనుకోకూడదు. ఎందుకంటే అక్కడ స్వారస్యం ఏమిటి అంటే, హనుమా నీకు మళ్ళా నేను ప్రత్యుపకారం చెయ్యాలి అని అంటే నీకు కష్టం వస్తే కదా నేను చెయ్యాలి, కాబట్టి నీకు ఇప్పుడు కష్టమే రాకూడదయ్యా. నహి ప్రత్యుపకృతం యత్వయోపకృతం కపే. ఎందుకంటే నీకు ఆ దైన్యత వస్తే హైన్యత వస్తే నువ్వు మళ్ళా పరాధీన పడతావు, అప్పుడు నేను నీకు ఉపకారం చేయాల్సి వస్తుంది. అసలు అలా రాకుండా ఉండటం అనేటువంటి ఒక సౌభాగ్యాన్ని నీకు వరంగా నేను అనుగ్రహిస్తున్నాను. ఇంతకన్నా రాముడి కన్నా ఆంజనేయ స్వామి వారికి ఇచ్చినటువంటి అనుగ్రహం మనం ఎవరైనా కూడా ఊహించగలమా? అసలు అలాంటి అనుగ్రహం ప్రభువుకి ఉండాలి, అలాంటి దీవెన ప్రభువు దాసుడికి ఇవ్వాలి. అందుకని చెప్పి హనుమంతుడు వంటి బంటు రామచంద్రుడు వంటి రాజు ఈ ప్రపంచంలో మనం దర్శించడం అనేటువంటిది ఆ చంద్ర తారార్కం సాధ్యం కాదు. వారిరువురికే అటువంటి అనుబంధం ఉన్నది. ఏష సర్వస్వభూతస్థు పరిశ్వంగో హనుమత మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మన. ప్రపంచంలో పంచభూతాలు పరవశించేటువంటి మాట మన హనుమతో ఆయన అన్నారు. నా యొక్క ఆలింగన సౌఖ్యాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను అంటే పరమాత్మ వచ్చి ఒక జీవుణ్ణి అన్ని విధాలా పరిశ్వంగం చేయటం అనేటువంటిది ఎప్పుడూ సాధ్యం కాదు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క శక్తి చేత మాత్రమే రక్షిస్తాడు. అందుకే ఈ శ్లోకాన్ని చూస్తే వ్యాఖ్యానకారులు ఆ గ్రంథాలు తిప్పే ఉంటే వందలాది శ్లోకాలు వ్యాఖ్యానంలో ఉంటాయి ఈ ఒక్క శ్లోకానికి. అంటే అంత సారం ఉంది. ఒక మహావటవృక్షాన్ని చూసామనుకోండి తిమ్మమ్మ మరివాను అవన్నీ, అయ్యో బాబోయ్ దీనికి అంత మూలమైన బీజం ఉందో అని మనం అనుకోకూడదు. అంత వటవృక్షానికి ఇంతే బీజం ఉంటుంది, ఇంత శ్లోకానికే అంత వ్యాఖ్యానం వచ్చింది. అంటే ఏమిటంటే రామచంద్రుడి మాట అది. వాల్మీకి మహర్షి తపో భూమికల్లో దర్శించినటువంటి అక్షర కాంతులతో విరాజిల్లినటువంటి సత్యం అది. కాబట్టి త్రికాలాల్లో మనం స్మరించవలసింది భగవంతుని యొక్క పరిశ్వంగ సుఖం. అందుకే ఎప్పుడూ కూడా భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది అంటే మరణం సునాయాసంగా ఉంటుంట. అనాయాసైన మరణం వినా దైన్యైన జీవితం దేహాంతే తవ సాయుజ్యం. ఇవి మూడు అసలు పుణ్యాత్ముడైనటువంటి వాడు కోరుకోవాలి. బతికినంతకాలం వాడు ఏం చింతించాలి అంటే భగవంతుణ్ణి చింతించాలి. అలా చింతించాడు భగవద్ అనుగ్రహం ఒక పరిశ్వంగంగా లభించింది అంటే మరణం అనేటువంటిది అది చాలా సుఖంగా ఉంటుంది. పక్క వాళ్ళందరూ కూడా దీనంగా చూస్తూ ఉంటే మనం పడేటువంటి బాధ కన్నా వాళ్ళ చూపుల్లో ఉండేటువంటి ఆ యొక్క దయను చూసి మనం రోధించకుండా ఉండాలంటే భగవత్ పరిశ్వంగం పొందేందుకై మనం ఈ దేహం ఉన్నప్పుడే ప్రయత్నించాలి. వినా దైన్యైన జీవితం. ఆవదం పూసినటువంటి తామలు పాక ఎలా అయితే పట్టుకుంటూ ఉంటుందో మన చేతులు ప్రతి ఒక్కడు ఏమిస్తాడా అని చెప్పి అలా చేతులు అలా జాపి బతకూడదు. అలాంటి కింద చేయి పెట్టేటువంటి బ్రతుకు మన జీవితంలో రాకూడదు. అంతకన్నా భగవంతుడు మనకి ఇవ్వాల్సిందంటూ ఏమీ లేదండి.
కాబట్టి వినా తర్వాత కనుక భగవంతుడే కనుక ఇంకో వరం ఇస్తానంటే అప్పుడు దేహాంతే తవ సాయుధ్యం, అప్పుడు ఇవ్వయా స్వామి సాయుధ్యాన్ని ఇచ్చేసి మళ్ళా ఇలా పుట్టడం, మళ్ళా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం ఇలా ఉండకుండా మాకు ఆ పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని ఇవ్వు అని కోరాలి. కాబట్టి ధర్మాత్ముడైనటువంటి వాడు ఆరోగ్యంగా చిరంజీవిగా ఉన్నాడు, కల్పాంతం వరకు హనుమ ఉంటాడు. అలాంటి ఆశీర్వచనం భగవంతుడు పూర్ణ హృదయంతో ఆత్మానం మానుషం మన్య అన్నట్టు ఒక మనుష్యుడిగా వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం అన్నమాట. సరే, ఇక రాముడిలో ఎప్పుడైతే హనుమ వచ్చేసి సీతమ్మ వారి యొక్క ఆ దయనీయమైనటువంటి స్థితిని చెప్పాడో, రాఘవుడు కన్నీళ్ల పర్యంతం అయిపోయాడు. పాపం ప్రియపత్ని, తనను నమ్ముకున్నటువంటి సహచరి, మనసా వాచ కర్మణ ఈనాటికి నన్నే నమ్మి ఉంది, ఇన్ని కష్టాలని శత్రుశాలలో భరిస్తూ ఆవిడ రోధిస్తోంది, అటువంటి పతివ్రతాశీర్వమని నేను ఇంత దూరంగా ఉండి ఏమీ చేయలేకపోతున్నానే, ఎంత దుర్దైవశాత్తు నేను క్షోభను అనుభవిస్తున్నాను అని రాముడు దుఃఖపెట్టుకుని తర్వాత మెల్లిగా విజయ సమరం చేస్తున్నట్టు. ఇక్కడ మన తెలుగు వారు ఉన్నారు కదా, వీళ్ళు బాగా అనుభవిస్తారండి రామాయణాన్ని, రసగంగాధరం అని చెప్పి ఓ మంచి ఆలంకారిక గ్రంథం ఉంది. ఆయన మన తెలుగువాడే, ఆంజనేయ స్వామి వారికి మహాభక్తుడు. ఆయన జగన్నాథ పండితురాయలని ఢిల్లీలో మన తెలుగువారి జెండా ఎగరేసినటువంటి గంగాలహరి ఇలా పంచలహరులు రాసి గొప్ప కవిత్వం చెప్పినటువంటి వాడు. ఆయన మంచి కవిత్వం చెప్పాడు, రాఘవ విరహజ్వాలాజ్వలిత సంతాపిత సహ్య శైల శిఖరేషు శిశిరే సుఖం శయానాహ కపయ కుప్యంతి పవనతనయ. మధువనంలోకి వెళ్ళేట వెళ్ళి అక్కడ బాగా తాగేసి వచ్చేసేట కోతులన్నీ, వచ్చి రామచంద్రస్వామి వారు ఎక్కడ పడుకున్నారో ఆ పక్కనే వచ్చి పడుకుంటాయట కోతులన్నీ కూడా. బా, ఈ కోతులకి ఎంత భక్తి అండి రాముడంటే. పాపం చూడండి, ఆ లక్ష్మణస్వామి అన్న కొంచెం దూరంగా పడుకుంటాడు, ఈ కోతులు మాత్రం వచ్చి పక్కనే పడుకుంటాడు రాముడికి. ఎందుకని అంటే రాముడు అంటే భక్తి కాదటి వాడికి. అంటే రాముడు పాపం సీతమ్మ వారు పక్కన లేరు కదా, ఆ విరహంతో పాపం ఆయన బాధపడుతున్నారు. ఆయన పాపం బాధతో ఆ సహ్యశైల శిఖరాలన్నీ కూడా తపింపజేస్తూ ఉంటే వీళ్ళు అక్కడ హాయిగా పడుకున్నారు. శిశిరే సుఖం శయానాహ పవనహ కుప్యంతి పవనతనయ. అసలు మనకి ఈ దుఃఖానికి కారకుడు ఎవరు? రాముడు సుఖానికి ఎవరైతే ఏ ఆంజనేయ స్వామి కారకుడో ఆయనే మనకు కారకుడు. ఆయన వల్ల కదా నాకు ఇలాంటి దుఃఖం వచ్చేసింది. కాబట్టి నేనేం చేస్తానంటే, అసలు ఆ యొక్క హనుమంతుడిని వెనకాల నుంచి పీకేస్తాను అనుకుంటున్నాయట ఒక్కో కోతి. ఈ హనుమంతుడి వల్ల కదా వచ్చింది ఈ ఇబ్బంది. ఆ శిశిరకాలంలో న్యాచురల్గా ఉండేటువంటి హేటర్ అయిపోయాడు మన రామచంద్రస్వామి. అలాంటి రాముడిని యుద్ధకాంక్ష వచ్చేసి ఆ యొక్క సీతా పరిష్వంగ వియోగ సుఖం అనేటువంటి దానికి పాత్రత్వాన్ని తగ్గించేశాడు. కాబట్టి మన హనుమంతుడే మన దుఃఖానికి కారణం. అంటే ఒకడికి సుఖం ఇంకొకటి దుఃఖం అవుతుందంటే ఇదే. కాబట్టి ఎవరి కష్టాలు వారుకుంటూ ఉంటాయి. ఈ కోతుల కష్టానికి ఆంజనేయ స్వామి కారణమయ్యారు అంటే చమత్కారం అనమాట. అంటే వాళ్ళు కూడా ఈ తాపము తగ్గింది అని అంటే ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికములైనటువంటి తాపమును మాకు నశించాయి రాముడి యొక్క పరిశ్వంగ సుఖంలో అని చెప్పి వాళ్ళంతా కూడా ఆనందించారు ఆ సందర్భంలో అనేటువంటిది అంతర్నిహితమైనటువంటి సౌందర్యం. తర్వాత వెంటనే రాఘవస్వామి ఒక దీక్ష పట్టేశారు. తపసా సేతుబంధేన సాగరోచ్ఛోషణేన చ సర్వథాపి సమర్థోస్మి సాగరస్యాస్య లంఘనే. ఈ సముద్రాన్ని దాటేయాలి అని అంటే నేను సేతువులు ఈ యొక్క బాణముల చేత వేయగలను, లేదా ఆ యొక్క సాగరాన్ని బెదిరించైనా సరే నేను ఆ యొక్క శోషింపజేస్తాను దాన్ని అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు వెంటనే ఆయన ఎప్పుడైతే ఉత్సాహంగా నరులకు చక్రవర్తి అయిన రాముడు పలికేశాడో, వానరుల చక్రవర్తి కూడా వెంటనే ఆయన పలికేశారు, ఉత్తర ఫల్గుని రేపు హస్తానక్షత్రం వచ్చేస్తుంది, ఇప్పుడు అభిజిల్ లగ్నం, ఈ ఫాల్గుణ పౌర్ణిమ నాడు మనం బయలుదేరద్దాం అని మన సుగ్రీవస్వామి వారు ముహూర్తం పెట్టేశారు. ఫాల్గుణ పౌర్ణమి నాడు యుద్ధం ప్రారంభమవుతుందంటే బయలుదేరారు వీళ్ళు ఇక్కడికి. రావణాసురుడు చచ్చిపోయింది ఫాల్గుణ అమావాస్య నాడు, అంటే యుద్ధం ఒక 15 రోజుల పాటు జరిగిందనమాట. కాబట్టి సుగ్రీవుడు యొక్క ముహూర్త బలం అటువంటిది. అంతేకాదు అభిజిల్ లగ్నము, ఇప్పుడు మధ్యాహ్న కాలము అన్నాడు. అభిజిత్ సర్వదోషజ్ఞ, కృత్తికల యొక్క శక్తితో ఆ యొక్క దివ్య ముహూర్తం ఉంటుంది. మనం ఏదన్నా ఓ పని చేయాలనుకోండి, పంచాంగం కనిపించలేదు, ముహూర్తం పెట్టుకోవాలి, అప్పటికప్పుడు ఆ పని చేసేయాలి. ఎలాగా అనంటే ఏ ముహూర్తము చూడకుండా
దక్షిణాయనమా ఉత్తరాయణమా అని చూడకుండా, శుక్లపక్షమా కృష్ణపక్షమా ఆలోచించకుండా, ఇది ప్రతిబద్ధ ఇంకోట అని ఆలోచించకుండా వెంటనే చేసేయచ్చు. ఏ రోజైనా కూడా 12 గంటలకి దాన్ని అభిజిత్ లగ్నము, అభిజిత్ సర్వదోషజ్ఞ, సమస్త దోషాల్ని ఆ 12 అనేటువంటి సమయం ఇచ్చేస్తుంది. కాబట్టి ఆ అభిజిత్ లగ్నంలోనే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా కళ్యాణ బంధనం చేస్తున్నారు అమ్మవారికి. అంటే లోక కళ్యాణ హేతున, లోక కళ్యాణం కోసం ఆయన సంకల్పించి అమ్మవారిని ఆయన వివాహం చేసుకుంటున్నారు అభిజిల్ లగ్నంలో. అటువంటి అభిజిల్ లగ్నంలో సుగ్రీవుడు రామచంద్రస్వామి వారి యొక్క యుద్ధానికి శ్రీకారం చుట్టాడు కపిసేనలతో, ఆ యొక్క వైభవోపేతమైనటువంటి ఆ యొక్క భల్లూక సేనలతో, సుషేణుడు, జాంబవంతుడు అందరూ కూడా, ప్రస్రవుడు, అందరూ బయలుదేరారు యుద్ధానికి. ఈ సమయంలో మరి ఇక్కడ చెప్పేశాడు కదా మహర్షి, అక్కడ లంకానగరంలో ఎలా ఉంది గమనించాలి. లంకానగరంలో వేద పాఠశాలల్లోకి సర్పాలు వెళ్ళిపోతున్నాయి, యజ్ఞాగ్నులు అక్కడ ఉన్నాయి అని మన హనుమంతుల వారు దర్శించి మనకు సుందరకాండలో చెప్పారు కదా. ఆ యజ్ఞాగ్నులు అన్నీ కూడా ఎంత వెలిగించినా అవి అలా వెలగకుండా నిస్తేజంగా అయిపోతున్నాయి. అవన్నీ అసలు చెదలబట్టినటువంటి ఆ యొక్క శుష్కత్వం ఎలా వచ్చేస్తుందో, హరితత్వం కలిగినటువంటి శాఖకి అలా అగ్నిదేవుడికే చెదలబట్టేయటం ఎంత ఆశ్చర్యం అండి. అంతేకాకుండా ఇంకా క్షోభం ఏమిటంటే ఆహితాగ్నులు ఉన్నారు కదా, వాళ్ళు ప్రతిరోజు ప్రాయశ్చిత్తం చేసుకున్నా కూడా అగ్ని మండట్లేదట. అగ్నిదేవుడు అలా దూరం అయిపోతున్నాడు లంకానగరానికి. అంటే ఆ యొక్క వైదికమైనటువంటి శక్తి నశించిపోతుంది క్రమంగా. ఈ ముహూర్త సుగ్రీవుడు రామచంద్రస్వామి ధర్మ విజయానికి శంఖారావం చుట్టూ ముందుకు వెళ్తున్నారు కనుక. అంతేకాదు ఆ యొక్క దేవాలయాల మీద అక్కడ కూడా లక్ష్మీదేవి దేవాలయం అన్నీ ఉన్నాయని చెప్పి హనుమంతులు వారు దర్శించారు. ఆ దేవాలయాలన్నీ కూడా సాలెగూళ్ళతో నిండిపోతున్నాయట. ఇంట్లో పూజా మందిరం సాలెగూళ్ళతో నిండిపోతూ ఉంటే మనము హాయిగా అలా పడక గది నేను వరండాను శుభ్రం చేసుకోవటం కాదు, ముందు పూజా గది శుభ్రం చేసుకోవాలి. పూజా గదిలోనే కనుక ఎప్పుడైనా కూడా అపరిశుభ్రత అని ఏర్పడింది అని అంటే మన మనసులోకి అపరిశుభ్రత వచ్చేస్తుంది. క్రమంగా మన ఇల్లంతా కూడా అలక్ష్మీదేవికి నివాసం అయిపోతుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోవటానికి కారణమైపోతుంది. కాబట్టి పూజా గది ఎప్పుడూ కూడా హరితభరితంగా అలా మంగళతోరణంతో ఉండాలి. ఇల్లంతా కూడా మనకి మామిడా కట్టలేకపోయినా కనీసం పూజా గదికి కన్నా కట్టండి రా అంటూ ఉంటారు, అక్కడన్నా ముగ్గు పెట్టండి అమ్మా అంటూ ఉంటారు. ఎందుకనంటే కారణం అది. అక్కడ దేవాలయాలన్నీ కూడా ధూపదీప నైవేద్యాలు లేకుండా విఘ్నాలతో నిండిపోయాయట. దేవాలయాలన్నీ కూడా శిథిలమైపోతున్నాయి అక్కడ. అంతేకాదు అక్కడ ఉండేటువంటి జలచరాలన్నీ కూడా లంకలోకి వచ్చేస్తున్నాయి. అప్పటి వరకు అవి రాలేదు. ఒకసారి సూర్యుడు త్రివిక్రమంగా వచ్చేస్తున్నాడు, వర్షాలు అకాలంలో వచ్చేస్తున్నాయి, పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి, ప్రకృతి అంతా కూడా క్షోభ వచ్చేసింది, కాకులు అన్నీ వచ్చేసి ఇళ్ల మీద తిరుగుతున్నాయి, గద్దలు వచ్చేస్తున్నాయి, గుడ్లగూబలు వచ్చేసి అరుస్తున్నాయి కాలం లేకుండా, అలాగే గబ్బిలాలు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఇన్ని అమంగళాలు కనిపించేస్తే విభీషణాదులు అందరూ వెళ్ళి సభలో వెళ్ళి చెప్పారు, అయే సస్యం అనాయుష్యం పరదారాభిమర్శనం అర్థక్షయకరం ఘోరం పాపస్యచ పునర్భవం. అన్నయ్య గుర్తుపెట్టుకో, చాలా భయంకరమైనటువంటిది ఏమిటంటే పరస్త్రీ వ్యామోహము. అదే ఉంటే మన ధనం అంతా పోతుంది. అంటే భౌతికంగా మనం అనుకునేటువంటి ధనమే కాకుండా ఏవైతే తపస్సు, విద్య ఇవన్నీ ఉన్నాయో ఈ ధనాలన్నీ కూడా పరదారాపహరణం వల్ల, పరదారపై కన్నేయటం వల్ల ఇవన్నీ కూడా నశించిపోతాయి. త్యజ ఆశు కోపం సుఖ ధర్మనాశనం, భజస్వధర్మం రతి కీర్తివర్ధనం. అయ్యా రతిని పొందు, కీర్తిని నువ్వు పొందు. రతి అంటే మనం అనుకునేటువంటి శృంగారం అని కాదు, రతి అంటే తృప్తి. ఎవరూ లేనప్పుడు మనం చేసిన పనులు ఏమిటో మనకు తెలుసు కదండి. అద్దంలో చూసుకుంటే మనం చేసిన పనులు మనకు గుర్తొచ్చి మన ముఖమే మనకు అసహ్యం కలగకూడదు అన్నయ్య. ఇది సుగ్రీవుడు చెప్పినటువంటిది. ఇది ఇప్పుడు విభీషణుడు ఆ యొక్క రావణాసుడికి చెప్తున్నాడు. త్యజ ఆశు కోపం సుఖ ధర్మనాశనం భజస్వధర్మం రతికీర్తివర్ధనం ప్రసీద జీవేమ సపుత్ర బాంధవా ప్రదీయతాం దాశరథాయ మైథిలి. ఆ యొక్క మైథిలీదేవిని ఆ యొక్క దశరథనందనుడికి ఇచ్చేసేవయ్యా, లేకపోతే మనకి అలక్ష్మీకరమైనటువంటిదంతా వచ్చేస్తుంది. యావన్న గృహంతి శిరాంసి బాణా
రామేరిత రాక్షస పుంగవానాం వజ్రోపమా వాయు సమాన వేగా ప్రదీయతాం దాశరథాయ మైథిలీం. ఎప్పటివరకైతే ఆ వజ్రము లాంటివి, భయంకరమైనటువంటి పిడుగులు లాంటివైనటువంటి రామబాణాలు మన రాక్షసులపై వచ్చి ఎప్పటివరకు పడకుండా ఉంటాయో ఆ లోపలే సీతని అన్నయ్య మనం రాముడికి ఇచ్చేద్దాము, ఇలాగ ప్రదీయతాం దాశరథ ఆయ మైథిలీం అని చెప్పి కొన్ని శ్లోకాలు విభీషణుడు చెప్తాడనమాట. ఇవి తలుచుకుంటేట గొప్ప రాముని యొక్క రక్షణ ఏర్పడుతుంది, దూరమైనటువంటి మనస్సు తిరిగి రాముడితో రమిస్తుంది అని పెద్దలు చెప్తారు. కాబట్టి రాక్షస భావాలు తొలగిపోయేట్లుగా విభీషణుడు ఆ రోజు చెబితే రావణుడికి కోపం పట్టలేక ఆయన పట్టుకుని నానా తిట్లు తిడతాడు. పైగా అంటాడు విద్య తేగోషు సంపన్నం గోవులలో, రావణాసుడు కూడా చెప్పాడండి మనం గ్రహించవలసింది ఏమిటంటే గోవులో సంపద అనేటువంటిది పూర్తిగా ఉంటుంది, అందుకే దాని పంచగవ్యాలు పవిత్రమైనటువంటిది. గోవు బ్రహ్మ ఇద్దరూ కూడా ఈ యొక్క భౌతిక సృష్టిలోనివి కావు, ఈ రెండి సృజన శ్రీమన్నారాయణ యొక్క సంకల్పము చేత వచ్చినటువంటిది. కాబట్టి గోవు సకలమైనటువంటి దేవతాశక్తులకి మూలం, కాబట్టి బ్రహ్మగారి వలె పంచగవ్యత్వము కలిగి ఉండి ఆ యొక్క అద్భుతమైనటువంటి ప్రతాపాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆ ధేను ప్రశంసతోనే రామాయణం ప్రారంభమవుతుంది, ధేను ప్రశంసతోనే మన కృష్ణ చరిత్ర అంతా ఉంటుంది, ధేను ప్రశంసతోనే వెంకటాచల మహాత్మ్యం ఉంటుంది. ఈయన కూడా రాక్షసుడు కూడా ఆ ధేనువునే ప్రశంసించాడు. కాబట్టి విద్యతే బ్రహ్మణే దమః, బ్రహ్మజ్ఞానులో అంతరింద్రియ ప్రకోపాన్ని అణుచుకునేటువంటి శక్తి ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఎందుకంటే ఈయన కూడా తపస్సు చేసి ఆ ఇంద్రియములను నిగ్రహించుకున్నటువంటి వాడు. కానీ విద్యతే స్త్రీషు చాపల్యం, స్త్రీలలో మాత్రం కొంత ఆ యొక్క చాపల్యం ఉంటుంది, ఈ విషయం బాగా తెలుసు వాడికి. అందుకే కదా మాయా హరినాన్ని పంపించే హరి నుంచి శ్రీమంతురాలైనటువంటి మహాలక్ష్మి సీతామహాలక్ష్మిని దూరం చేశాడు. కాబట్టి ఇది వాడు సత్యాన్నే చెప్పాడు. విద్యతే జ్ఞాతితో భయం, జ్ఞాతి అంటే మనం ఇప్పుడు అనుకునేటువంటి కజిన్ అనేటువంటి అర్థం కాదండి, సంస్కృతంలో జ్ఞాతి అంటే సోదరుడనే అర్థం. వాళ్ళు నిజానికి విభీషణుడు రావణాసుడి కజిన్ ఏమో అది వేరే విషయం, కానీ నిజానికి రామాయణంలో రామే ప్రమాదం మాకార్షీ అని చెప్పి తల్లి చెప్తే లక్ష్మణస్వామి నువ్వు వెళ్ళి రాముడు ఎందు ప్రమాదం చేయకు అనే అర్థం తీసుకోకూడదు. ప్రమాదము అని అంటే భ్రమ వల్ల వచ్చేటువంటి ఒకనొక అది ఒక బాధ్యతగా మనం చూడనప్పుడు వచ్చేటువంటి ఒకనొక నాశనం. కాబట్టి అటువంటి నాశనం రాకుండా ఉండాలంటే జాగరూకతతో ఉండాలి, ఆ జాగరూకత లేకపోవటమే ప్రమాదం అంటే. అలాగే జ్ఞాతి అంటే కజిన్ అనేటువంటి అర్థం కాదు, సోదరుడు. ఎప్పుడు కూడా సోదరుడు అనేటువంటి వాడు అవసరమైన దానికన్నా అన్నగారికి ఎక్కువ చెప్పేస్తూ ఉంటాడు. నిజానికి పాపం అవసరమైందే చెప్పాడు, అంటే చనువు చేత ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు వీళ్ళు అని చెప్పి. నిజానికి కూడా లక్ష్మణుడు అలాగే ఎక్కువే చెప్తూ ఉంటాడు, రాముడు ఎంత తీసుకోవాలో అంతే తీసుకున్నాడు. భరతుడు కూడా చెప్పాడు, శత్రుఘ్నుడు కూడా చెప్పాడు, చివరిలో ఒక మాట చెప్పాడు, సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, అయ్యా ఎవరికైనా సరే నువ్వు చాలా గొప్పవాడివి, చాలా తేజోవంతుడివి, చాలా బుద్ధిమంతుడివి అని చెప్పేస్తూ ఉంటే ఆనందం కలుగుతుంది. కానీ నాయన నీలో ఈ లోపం ఉందిరా, సరిదిద్దుకో అంటే సరిదిద్దుకోవాలి. ఎందుకంటే అప్రియంగా ఉంటుంది అని తెలిసి ఎవడైనా వెళ్ళి చెప్తాడా ఎదుటివాడికి మంచి, ఒరే నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు ఏం చేసినా పరిపూర్ణమైన పనులే చేస్తూ ఉంటావు అంటే వాడు ఆహా నిజమే అని చెప్పి వాడిని దగ్గరికి తీస్తాడు. సరే నువ్వు చేసిన దానిలో ఈ లోపం ఉందిరా అని అన్నావు అనుకోండి, ఇంక వాడు ఆ రోజు నుంచి వీళ్ళు చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఏమిటి వాడి గురించి ఏదో తేడాగా మాట్లాడేసామని వాడి పాండిత్యాన్ని సింగి, అలా కాదు పాపం. పెద్దలు ప్రేమతో చెప్తారు, ఎవరు చెప్తారయ్యా అటువంటి వక్త ఉండడు అటువంటి శ్రోత ఉండడు ఈ లోకంలో, నేను చెప్తున్నాను నువ్వు విను అనేప్పటికి ఈయన తిట్టి అక్కడి నుంచి తరివేశాడు. వెంటనే ఈయన వెళ్ళిపోయాడు. అక్కడ రాములు వారు సముద్ర తీరంలోకి వచ్చారు, సాగరాన్ని భయపెట్టారు, అయ్యా రామనామంతో శిలలు వేయండి అన్నారు, రామనామంతో శిలలు వేయటం మొదలు పెట్టారు, సేతు నిర్మాణం జరుగుతుంది. ఆ సమయంలో మన ఆంజనేయ స్వామి వారు వీళ్ళందరి యొక్క సేవలో అందుకున్నటువంటి రాముడు తృప్తుడే ఒక శాలలో ఆయన ఏదో దీక్షగా ఉన్నాడు. ఇంతలో రావణో నామ దుర్వృత్త రాక్షస రాక్షసేశ్వర తస్యాహం అనుజో భ్రాత విభీషణ ఇతి శ్రుత అంతరిక్షగత శ్రీమాన్. ఒక
అక్కడ అంతరిక్షంలోకి వచ్చేట శ్రీమంతుడ. ఎవరా విభీషణుడు? శ్రీమంతుడా? ఉండేటువంటి మిత్రుల్ని, ఉండేటువంటి ధనాన్ని, భార్య ఇత్యాదుల్ని వదులుకుని ఒక నలుగురు ఎవరో విడిచిపెట్టకుండా ఉండేటువంటి వాళ్ళని తీసుకుని అన్నగారి యొక్క దరిద్రాన్ని తాను పుడికిపుచ్చుకోకుండా ఉండటానికి వచ్చేసి అక్కడ నిలబడ్డాడు. వాల్మీకి మహర్షి అంటున్నాడు శ్రీమంతుడు అని. అంటే ఏమిటి అర్థం? భగవంతుణ్ణి చేరబోతున్నాడు ఆయన. చేరబోయేటువంటి వాడు ఏం చెప్తున్నాడు? త్యక్త్వా పుత్రాంశ దారాశ్చ రాఘవం శరణంగత.